ఫ్రెండ్స్, ఇదొక రిక్వెస్టెడ్ వీడియో అన్న సంగతి మీరు గుర్తుపెట్టుకోండి. మీకు ఎవరైనా సరే, మీలో ఎవరికైనా సరే తిప్పతీగ గురించి నాకు తెలుసు, నేను గుర్తుపట్టగలుగుతాను అనుకుంటే ఈ వీడియో చూడమాకండి. ఇది కేవలం తిప్పతీగ అంటే ఇంకా నేను గుర్తుపట్టలేకపోతున్నాను సార్, ఎలా ఉంటుంది, ఎలా తెచ్చుకోవాలి, ఎక్కడ దొరుకుతుంది, అదేవిధంగా దీనికి పువ్వులు ఉంటాయా, కాయలు ఉంటాయా, కాయలు ఏ రంగులో ఉంటాయి, మా చెట్టుకి కాయలు లేవు, దీనికి కాయలు వస్తాయా అన్న ప్రశ్నలు ఎంతోమంది నన్ను ప్రతిరోజు కామెంట్స్ రూపంలో అడుగుతూ ఉంటారు. అయితే వారికి తెలియజేయటం కోసమే వారి కోరిక మేరకు ఈ వీడియో మీకు చూపించడం జరుగుతుంది. దీంట్లో మీకు తిప్పతీగ ఎలా ఉంటుంది అన్నది మాత్రమే మీకు చూపించడం జరుగుతుంది. తిప్పతీగ వల్ల ఉపయోగాలు ఏమిటి అన్నది నేను చెప్పను, ఎందుకంటే ఆల్రెడీ గతంలో వీడియోలు చెప్పడం జరిగింది. మీకు కావాలంటే కార్డ్స్లో కానీ పైన ఎండ్ స్క్రీన్లో కానీ ఇస్తాను, కావాల్సిన వారు చూడండి. ఇది కేవలం తిప్పతీగను ఎలా గుర్తుపట్టాలి అన్న దానికోసమే వీడియో చేయడం జరుగుతుంది. ఇక చూడండి, అసలు తిప్పతీగకి పూలు ఉంటాయా, అవి ఏ రంగులో ఉంటాయి సార్ అని చాలామంది అడుగుతూ ఉంటారు. ఇది ఇప్పుడు చూడండి, ఇది మీరు చూస్తున్న ఈ తిప్పతీగకి చూడండి, పువ్వులు కనిపిస్తున్నాయి కదా, ఇలాగా కొంచెం పసుపు రంగులో పువ్వులు ఉంటాయి అన్నమాట. ఇది కాయ ఎర్ర రంగులో ఉంటుంది, అంటే ఇది పండిన తర్వాత కాయ ఇలా ఉంటుందన్నమాట. అయితే దీంట్లో నేను మీకు పువ్వులను చూపించడం జరుగుతుంది, అదేవిధంగా పచ్చిగా ఉన్న కాయలను చూపించడం జరుగుతుంది, అదేవిధంగా రంగు మారబోయే ముందు ఎరుపు రంగు వచ్చే ముందు ఏ రంగులో ఉంటాయి కాయలు అనేది కూడా మీకు చూపించడం జరుగుతుంది. కాబట్టి వీడియో చివరి వరకు చూడండి, అవసరమైన వారు మాత్రమే, లేదా మాకు తిప్పతీగ గురించి తెలుసు అంటే వదిలేయండి, ఓకేనా. ఇది ఇప్పుడు మొదటగా మీకు పువ్వుల గురించి చూపిస్తాను, తర్వాత కాయలు ఏ రంగులో ఉంటాయో చూపిస్తాను, తర్వాత ఎలా మారతాయో అన్న విషయం గురించి మీకు చూపిస్తాను. చూడండి, ఇది మీరు చూస్తున్నదే ఇది తిప్పతీగ. ఇప్పుడు మొదటగా సన్నగా ఇలా తీగ కనిపిస్తూ ఉంటుంది, అయితే బాగా ముదిరితే తీగ ఎలా ఉంటుందో అన్నది కూడా నేను మీకు ఇదే వీడియోలో చూపిస్తానన్నమాట. అంటే బాగా ముదిరిన తీగ రంగు మారుద్ది, ఇలా పచ్చిగా ఉండదు. ఇప్పుడు కేవలం మీరు చూస్తున్నది పువ్వులు మాత్రమే, ఇలా పసుపు రంగులో కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. పువ్వులు ఇలాగా గుత్తిగా కనిపిస్తూ ఉంటాయి, లేదా సింగిల్గా గుచ్చంలాగా పోస్తాయి అన్నమాట. ఇలా పూసి కాడలు కాడలుగా ఉంటాయి, దానికి పసుపు మొగ్గల్లాగా పోస్తాయి అన్నమాట. అంటే పువ్వు మీద ఉన్నప్పుడు ఎలా ఎవరైనా సరే గుర్తుపట్టాలంటే ఈ పువ్వును చూస్తే గుర్తుపట్టవచ్చు, ఆహా ఇది తిప్పతీగ అని. అంటే మీరు ఆకు చూస్తే హృదయాకారంలో కనిపిస్తూ ఉంటుంది, పువ్వులు చూస్తే చిన్న చిన్న మొగ్గల్లాగా పసుపుగా కనిపిస్తాయి, బాగా పండిన కాయ చూస్తే ఇప్పుడు మీరు చూశారు ఎర్రగా ఉంటుంది. అదేవిధంగా మీకు మొగ్గల నుంచి కాయలు పచ్చిగా తయారైనప్పుడు ఎలా ఉంటాయో కూడా నేను చూపిస్తాను. ఇదిగో చూడండి, ఇప్పుడు ఈ రెండు కాయలు కనిపిస్తున్నాయి కదా మీకు, అవి పచ్చిగా ఉన్న కాయలు అన్నమాట. అంటే పక్కనున్న పువ్వు నుంచి ఆ విధంగా కాయగా మారుతుంది. ఇదిగో ఇది కాడ, బాగా ముదిరిన కాడ అలా మీకు కనిపిస్తుంది, అది బ్రౌన్ కలర్లో తెల్లగ కనిపిస్తుంది కదా, అది బాగా ముదిరిన కాడ. ఈ పైన ఉన్నదేమో పల్చగా కనిపిస్తూ ఉంటుంది మీకు, సన్నగా గ్రీన్గా కనిపిస్తుంది, అది చాలా లేత తీగ అన్నమాట. అంటే లేత తీగల నుంచి అయితే మనం తిప్పసత్తు తయారు చేసుకోవటం చాలా కష్టంగా ఉంటుంది. అదే ముదిరిపోయిన తీగ అయితే, బాగా బలంగా ఉన్న తీగ అయితే తిప్పసత్తును మనం తేలిగ్గా తయారు చేసుకోవచ్చు అన్నమాట. అయితే నేను మీకు గతంలో కూడా చెప్పాను, తిప్పసత్తును ఎలా తయారు చేసుకోవాలి అన్న వీడియో నేను ఇంకా మీకు చేసి చూపించలేదు, అది మరొకసారి చేసి చూపిస్తాను. తిప్పసత్తు మాత్రమే కేవలం ఎలా తయారు చేసుకుని వాడుకోవాలన్నది. అయితే నేను మీకు చెప్పినట్టుగానే ఇది కేవలము తిప్పతీగను గుర్తుపట్టడం మాత్రమే నేను ఇక్కడ చూపించదలిచానమాట. మీకు మొదట చెప్పినట్టు ఇదిగోండి, ఇప్పుడు వరకు మీరు తిప్పతీగ యొక్క పువ్వులు చూశారు, అదే ఈ పువ్వులు కాయలుగా మారుతాయి చూడండి. ఆ కాయలుగా మారినప్పుడు ఏ విధంగా ఉంటాయి అంటే ఇదిగోండి, ఇప్పుడు మీరు చూస్తారు ఇక్కడ మొదట పచ్చిగా ఉంటాయి కాయలు, ఆ తర్వాత అలాగా చూడండి కొంచెం సాఫ్రన్ రంగులోకి మారినట్టుగా మారుతా, అంటే ఎల్లో కలర్లోకి మారుతూ ఉంటాయి అన్నమాట కాయలు, అలా మారుతాయి. ఆ తర్వాత పింక్ కలర్లోకి వెళ్ళిపోతాయి అన్నమాట ఈ కాయలు, దాన్ని కూడా మీరు ఇదే వీడియోలో చూడొచ్చు. కాబట్టి వీడియో స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి. ఇదిగో చూడండి, కొన్ని కాయలు ఏమో సాఫ్రన్ రంగులో ఉన్నాయి, కొన్ని ఏమో పింకులోకి మారుతున్నాయి. ఇదిగో పక్క పక్కనే చూస్తే మీకు మీ కుడి చేతి పక్క ఏమో, అదిగో ఇవేమో సాఫ్రన్ రంగులోకి వచ్చినాయి, ఆ తర్వాత పింక్ రంగులోకి, ఇదేమో మొదట పచ్చిగా ఉన్న కాయలు కింద అంటే గ్రీన్ కలర్లో ఉన్నాయి. అంటే ఇక్కడ చూడండి, మీకు ఎవరైనా తేలిగ్గా గుర్తుపట్టవచ్చు అన్నమాట. అంటే కాయలు పండిన తర్వాత ఏ రంగులో ఉంటాయి, పచ్చిగా ఉన్నప్పుడు ఎలా ఉన్నాయి, మధ్యలో మీకు ఏ రంగులోకి మారుతున్నాయి తర్వాత అన్నది మీకు
పూర్తిగా అర్థమవుతుంది. అదేవిధంగా కాడను కూడా చూసి మీరు గుర్తుపట్టవచ్చు అన్నమాట. పల్చగా ఉంటుంది, లేతది, అదే ముదురుది అయితే మీకు తెల్లగా కనిపిస్తుంది. కొంతమంది నన్ను అడిగారు ముళ్ళు ఉంటాయా అండి అని. కొన్ని ప్రాంతాల్లో ముళ్ళు ఉండొచ్చు, అంటే కాడల్లాగా ఉండొచ్చు, కానీ ఇక్కడ మాత్రం మన ఏరియాలో ఉండవు. ఇదిగో ఇక్కడ చూస్తే మీరు పూర్తిగా పండిన తిప్ప తీగ యొక్క పళ్ళు అన్నమాట. ఇవి బాగా కొంచెం ముదురు చెట్లకి కాస్తా ఉంటాయి, ఇలాగా చక్కగా చూడటానికి చాలా అందంగా కనిపిస్తాయి అన్నమాట ఈ తిప్పతీగ పళ్ళు. చాలామంది నన్ను కామెంట్ రూపంలో అడుగుతున్నారు, సార్ తిప్పతీగ పళ్ళు తినవచ్చు అని. తినవచ్చు, అయితే దాని ఉపయోగాలు ఏమిటి అన్నది నేను ప్రత్యేకంగా ఒక వీడియో చేయాలి, మీకు ఒక మాట రూపంలో చెప్పడం కుదరదు. కాబట్టి నేను మీకు తిప్ప సత్తుని, అదేవిధంగా తిప్ప ఫ్రూట్స్ యూజెస్ కూడా తర్వాత వీడియోలో నేను మీకు చూపించడం జరుగుద్ది. కాబట్టి ఫ్రెండ్స్, నేను ఇన్ని తేడాలతో మీకు ఈ తిప్ప చెట్టును చూపించడం జరిగింది కాబట్టి మీరు తేలిగ్గా గుర్తుపెట్టి తెచ్చుకుంటారు అని నేను అనుకుంటున్నాను అన్నమాట. ఫ్రెండ్స్, ఒకవేళ మీకు ఈ వీడియో కనుక నచ్చితే, లేదా తిప్ప తీగ వల్ల ఉపయోగం ఉంది అని మీరు అనుకుంటే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అలాగే ఒక లైక్ కొట్టండి, తర్వాత మా టెల్ మీ ట్రూ ఛానల్తో సబ్స్క్రైబ్ అవ్వండి మరిన్ని వీడియోల కోసం. అలాగే ఒకవేళ ఈ ప్రాంతం ఏదో మీకు తెలిసి ఉంటే ఆ ప్రాంతానికి వెళ్ళి మీరు తెచ్చుకోవచ్చు. కొంతమంది గుర్తుపట్టండి ఈ ప్రాంతం ఎక్కడో ఏంటో అన్నది కింద కామెంట్ రూపంలో తెలియజేయండి.